ఇల్లంటే కేవలం పునాదిరాళ్ళు, సిమెంటు గోడలే కాదు. డబ్బులు రాసులుగా కుమ్మరించి కట్టే భవనం అంతకన్నా కాదు. ఇల్లంటే పువ్వులు, పక్షులు, స్వప్నాలు, వర్ణాలు. ఒద్దికగా ఒకచోట అల్లుకునే హరివిల్లు, తన ఒడిలో అలసిపోయిన మనసుకు జోలపాడే ఆకుపచ్చని పొదరిల్లు. కాంక్రీట్ జనారణ్యానికి దూరంగా, అరణ్యంలో నిశ్చలంగా, నిర్మలంగా తపస్సు చేసుకుంటున్న ఋషిల, నగర గందరగోళానికి దూరంగా, వనసీమల్లో వెలసిన కుటీరంలా, భాగ్యనగర్ వాకిట్లో విరసిన నందనవనం ఈ హరితగృహం. ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా ఉన్న శ్రీధర్ రెడ్డి తన భార్య కోరికకు తన కలల్ని మేళవించి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక అందమైన ఇంటికి పునాది వేశారు. ఈ దంపతులు చేసిన ఈ ప్రేమపూర్వక ప్రయత్నం ఎంతోమంది ప్రకృతి ప్రేమికులకు ఒక ప్రేరణలా నిలుస్తుంది. నా పేరు శ్రీధర్ రెడ్డి అండి. దీన్ని అందరూ వుడ్ హౌస్ అంటారు, రిసార్ట్ హౌస్ అంటారు, గార్డెన్ హౌస్ అంటారు. మనసులో పుట్టిన ఆలోచనలకి ఒక రూపుదిద్దుకున్నాను. బేసిక్గా నేను దీన్ని కట్టాలని ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే, మేము ఒక 3 ఇయర్స్ బ్యాక్ కేరళకు వెళ్ళాము ఫ్యామిలీతోటి. ఒక 2-3 ఇల్లు చూసాం. ఆ 2-3 ఇల్లు చూస్తే చెక్కలతో కట్టి ఉన్నాయన్నమాట. మొత్తం కూడా చెక్కలతో కట్టి, చుట్టూ చెట్లు, తర్వాత క్రీపర్సు, కూరగాయ మొక్కలు అన్నీ వేసి ఉన్నాయి. సో అది చూసినప్పుడు మిస్సెస్ అడిగినిందనమాట, మనం కూడా ఒకటి ఇట్లా అది కట్టుకుంటే బాగుండును అని అన్నారనమాట. అన్నప్పుడు కట్టుకోవచ్చు, దానిదేముంది అని అన్నాను. అని తర్వాత ఆ ఆలోచన వచ్చిన తర్వాత ఒక సంవత్సరంకి ఈ ల్యాండ్ కొనిన్నాను అనమాట. బేసిక్గా నా ఆలోచన 2-2.5 లక్షల మొత్తం కట్టేయాలనే ఆలోచనతో మొదలుపెట్టిన ఈ ఇల్లు పూర్తి అయ్యే వరకు 10 లక్షలు అయింది. ఇది బేసికల్లీ ఈ ఇల్లు అనేది మొత్తం చెక్కలతో నిర్మించబడింది. కాకపోతే దీనికి స్ట్రెంగ్త్ ఉండడానికి అనేసి స్ట్రక్చర్ మొత్తం కూడా ఐరన్ బేస్డ్ మెటీరియల్ తోటి స్ట్రక్చర్ తయారు చేశాము. లోపల ఇంటీరియర్ అంతా కూడా బ్యాంబూ బేస్డ్ ప్లైవుడ్ తోటి కన్స్ట్రక్షన్ చేశాను. కానీ నాకు వాడు చెప్పిన ఐడియా ఏంటంటే, బయట కూడా వాటర్ బేస్డ్ ప్లైవుడ్తోనే కడతాం మేము అని అన్నప్పుడు నేను ఒక ఆలోచన వచ్చింది. అందరూ కట్టే రీతిలో నేను కడితే దీని విలువ ఏముంటుంది అనే ఉద్దేశంతో గ్రూస్ తీసి గ్రూలో ఆ చెక్కల్ని ఇట్లా నిలబెట్టేస్తే వర్షం పడినా కానీ నీళ్లు లోపలికి రాకుండా ఉన్న పద్ధతులు తయారు చేసామన్నమాట. సో బయట ఎక్స్టీరియర్ అంతా కూడా అలాగే చేసాము. రూఫింగ్కి వచ్చేసరికి 2-3 ఆలోచనలు వచ్చాయి. రూఫింగ్ కూడా బ్యాంబూ బేస్డ్ రూఫింగ్ ఉందని చెప్పాడు, కానీ కాస్ట్లీ అవుతుంది అన్నాడు. అయితే నా ఆలోచన ఏంటంటే టిన్ బేస్డ్ కట్టాలని ఆలోచించాను. ఎక్సెప్ట్ ఎక్స్టీరియర్కి అంతా, మిగతాదంతా బ్యాంబూ బేస్డ్ వాటికే వాడాను. సో జనరల్గా ఈ ప్రాజెక్ట్ కట్టినప్పుడు లో ఫైనాన్షియల్ బడ్జెట్తో తయారు చేస్తాడు అతను. సో నేనేం చేశానంటే, నేను ఎట్లా ఇంత కట్టుకున్నా, నా రిటైర్ లైఫ్ ఇక్కడే ఎంజాయ్ చేయాలి, నా వైఫ్ తోటి నేను రేపు పొద్దున్న నేను ఈ గార్డెన్లోనే ఉండాలి అనే ఉద్దేశంతో కొంచెం నీట్గా కొద్దిగా ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఫ్లోరింగ్ మార్బుల్తో వేసాను, చిన్నపాటి ఫెన్సింగ్ ఇదే స్క్రాప్ వుడ్ తోటి కూడా ఫెన్సింగ్ తయారు చేశాను, ప్లస్ ఒకటి వరండా బయటికి లాగాను. లాగిన దానిలో కొద్దిగా ఎక్స్పెన్సెస్ అయినాయి, అయినా కానీ కూడా లుక్ బాగా వచ్చింది. నా మనశ్శాంతికి, నా వైఫ్కు తగ్గ అభిరుచులతోటి కట్టుకున్నాం అన్నమాట.